నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో ఉన్న ఆసియాలోనే అతిపెద్ద స్క్రీన్ కలిగిన థియేటర్ ను యాజమాన్యం మూసివేసింది జీవో నెంబర్ థర్టీ ఫైవ్ తో నష్టపోతున్నామని థియేటర్లు నడపలేక ఈ నిర్ణయం తీసుకున్నామని థియేటర్ యాజమాన్యం తెలిపింది ఈ థియేటర్ ప్రభాస్ మిత్రులకు సంబంధించినది ఓవైపు ట్రిపుల్ ఆర్ మరోవైపు రాధేశ్యామ్ విడుదలవుతున్న సమయంలో సైతం జగన్ ప్రభుత్వ వైఖరి తమకు నష్టం కలిగిస్తోందని ఈ థియేటర్ నుంచి తెలుస్తోంది సుమిత్ర ఇక్కడ సూలూరుపేటలో ఎపిక్ థియేటర్ ఉన్నాం ఇక్కడ యాక్చువల్గా ఈ థియేటర్ ఏషియాలోని అతిపెద్ద థియేటర్లో ఒకటి అలాగే మన దేశంలో ఇంత పెద్ద స్క్రీన్ ఉండే థియేటర్ ఎక్కడా కూడా లేదు మొట్టమొదటి థియేటర్ వెడల్పు దాదాపు నూట ఆరు అడుగులు యాభై ఆరు అడుగుల హైట్ ఉండే స్క్రీన్ తోటి ఈ థియేటర్ ఏర్పాటు చేశారు ఇక్కడ యాక్చువల్గా ఇది పంచాయతీ కిందకు వస్తుంది పంచాయతీలో అయితే గతంలో ఒక్కొక్క టికెట్ అంటే సినిమాను బట్టి మామూలు రోజుల్లో అయితే వంద రెండు వందలు ఉండేది ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయితే ఐదు వందలు ఆరు వందల వరకు కూడా అమ్మకాలు సరే జరుగుతూ ఉండేవి కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏపీ ప్రభుత్వ నిర్ణయం కారణంగా పది రూపాయలు పదిహేను రూపాయలు ఇరవై ఐదు రూపాయలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆ డబ్బులు కనీసం ఇక్కడ పనిచేసే దాదాపు యాభై నుంచి అరవై మంది పనిచేస్తుంటే వాళ్ళకు కూడా జీతాలకు కూడా సరిపోయినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఏమీ చేయలేక యాజమాన్యం మోతాయడం జరిగింది దీన్ని బాహుబలి థియేటర్ అంటారు కరెక్ట్గా రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ముప్పై తేదీని దీన్ని ప్రారంభించారు సాహో సినిమా రిలీజ్ తోటి రామ్ రామ్ చరణ్ హీరో రామ్ చరణ్ వచ్చి ఈ థియేటర్ని ప్రారంభించడం జరిగింది కోట్లాది రూపాయలు వెచ్చించి అత్యంత అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ థియేటర్ని ఏర్పాటు చేశారు ఇక్కడ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషించారు తమ ప్రాంతానికి ఇలాంటి థియేటర్ వస్తుందని కూడా వాళ్ళు ఊహించుండరు అలాంటిది థియేటర్ రావడంతో సంతోషించారు అయితే ఆ సంతోషం నాలుగు రోజులు కూడా లేదు ఇటీవల కరోనా కారణంగా ఆరు నెలలు మూతపడింది మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయంతో మూతపడడం జరిగింది మనతో పాటు పలు సినీ సినీ హీరోల అభిమానులు ఉన్నారు అలాగే ఈ పండగకి ఈ పండుగ రోజుల్లో ఎక్కువగా సినిమా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి అందరూ కూడా ఎంజాయ్ చేస్తుంటారు ఈ క్రమంలో వాళ్ళు ఏమంటున్నారు ప్రేక్షకులు ఏమంటారు అడిగి తెలుసుకుందాం ఏ ఏమంటారు ఈ థియేటర్లో సినిమాలు చూస్తే ఎలాంటి ఎంజాయ్మెంట్ ఉంటుంది ఇప్పుడు మూత పట్ల ఏమంటారు మీరు ఇలా మూత వేయడం మాత్రం థియేటర్ మాత్రం ఎవరికి ఇబ్బంది లేదు అదే ఇష్టం లేదు ఈ థియేటర్ రావడం వల్ల ఇక్కడ అందరికీ గుర్తింపు అనేది వచ్చింది ఈ థియేటర్లో మూవీ చూస్తే ఒక ఎలా చెప్పాలంటే థ్రిల్లింగ్ లా ఉంటుంది బాగా మోస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది మూవీ చూస్తే మనం చూసామన్న ఫీలింగ్ మనకు కలుగుతుంది మూవీ చూస్తే గవర్నమెంట్ అంటుంది రేట్లు మీద కానీ మేలు చేయొచ్చు కానీ ఇంత పెద్ద థియేటర్ లో ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు టికెట్ అంటే ఎవరికైనా ఈ థియేటర్ కాదు ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది ఈ థియేటర్ లో మనం చూస్తూ మీరు చెప్పినట్టుగా యాభై అరవై మంది పని చేస్తుంటారు వాళ్ళ జీవనోపాధి కూడా ఇబ్బంది అయిపోతుంది ఇక్కడైతే ఇలా అలాగే ఇక్కడికి ఎక్కడెక్కడ నుంచి వస్తుంటారు ఇక్కడికి థియేటర్కి ఇక్కడికి చెన్నై నుంచి నెల్లూరు నుంచి విజయవాడ నుంచి అక్కడి నుంచి కూడా వస్తుంటారు మీరు ఎన్నిసార్లు ఎవరి హీరో అభిమాని నువ్వు అలాగే ఇక్కడ ఈ థియేటర్ ఎలా ఉంటుంది సినిమా చూసావా చూసాం సార్ ఈ థియేటర్ మాకు ఎంత పెద్ద స్క్రీన్ పడడం మాకు అదృష్టం ఈ ఎంత స్క్రీన్ సినిమా హాల్ పడతాదని మేము కళ్ళ కూడా ఊహించలేదు కానీ మీరు రాజకీయ నాయకులు ఇబ్బంది వల్ల మూసియబడింది వాళ్ళు ఏదైనా ఉంటే ఇలాంటి స్క్రీను మేము సినిమా చూస్తే అలా ఉంటుంది అంటే అలా ఉంటుంది పుష్ప సినిమా మేము సెకండ్ సార్ చూద్దాం అనుకున్నాము కాకపోతే సినిమా హాల్ పుష్ప శ్యామ్సింగ్ రాయ్ వచ్చిన రిలీజ్ అయిన రోజు తర్వాత నుంచి శ్యాంసింగ్ రాయ్ ఒకరోజు ఆడింది ఆ తర్వాత నుంచి కూడా ఈ హాల్ మూతపడినట్టుంది కదా అవును సార్ కాకపోతే ఈ సినిమా హాల్ మరీ థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ అని పెడితే పని వాళ్ళకి కూడా ఇబ్బంది ఉంటుంది ఓన్లీ ఫుడ్ కి వస్తుందా రాదు మూవీ చూస్తే ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు పెడితే ఈ థియేటర్లో సినిమా చూసినట్టు కూడా అనిపించేది ఎవరికి మరి వంద ఆ రెండు వందలు పెట్టడానికి మీరు ఇస్తాం మాకేం సమయం అబ్బంది లేదు వేరే ఏరియాలో మాకైతే ఇక్కడ ఈ థియేటర్ మాత్రం ఎంటర్టైన్మెంట్ ఇక్కడైతే ఎన్నో వర్క్స్ ఉంటాయి ఎన్నో ప్రెషర్లు ఉంటాయి టెన్షన్లు ఉంటాయి ఈ థియేటర్కి వచ్చి మా టెన్షన్స్ అన్ని రిలీఫ్ చేసుకుంటాయి ఇక్కడికైతే ఇది కూడా లేకుండా చేస్తే ఇంకా ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి కూడా మాకైతే తోచదు యాక్చువల్గా దీన్ని బాహుబలి థియేటర్ ప్రభాస్ స్నేహితుడు వంశీకృష్ణ దీన్ని నిర్మించారు యూవీ క్రియేషన్స్ వంశీకృష్ణ దీనివల్ల బాహుబలి థియేటర్ అంటారు అలాగే సాహో సినిమాతోటి ఇది మొత్తం కూడా థియేటర్ ప్రారంభమైంది ఈ థియేటర్ వచ్చినప్పటి నుంచి కూడా ఎట్లా అనిపించింది మీకు అంత ముందు సినిమాల కోసం ఎక్కడికెక్కడికి వెళ్ళేవాళ్ళు ఈ థియేటర్ వచ్చిన తర్వాత ఎలా ఉంది సులూరుపేటకి వెళ్ళేవాళ్ళమీ ప్రజెంట్ నెల్లూరుకి అలా దురాసత్రం అలా అంటే వెళ్ళే వాళ్ళము ఇప్పుడు ఇది వచ్చినప్పటి నుంచి చాలా సంతోషంగా ఉంది మన దగ్గరలో ఇంత సౌకర్యంగా ఉంది కాబట్టి అందువల్ల మేము ఇప్పుడు పండగలప్పుడు సినిమాలు చూద్దాం అనుకున్నారా చూద్దాం అనుకున్నాము కానీ మూసివేసింది యాక్చువల్గా క్రిస్మస్ అలాగే జనవరి ఫస్ట్ నూతన సంవత్సరం ఈ ఈ టైంలో ఎక్కువగా ఈ సినిమాలు చూస్తూ ఉంటారు జనాలు కానీ ఈ రోజుల్లోనే ఇది మూతబడిపోవటం అందరినీ కూడా బాధ అనిపిస్తుంది ప్రేక్షకులందరూ కూడా తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు ఈ సూలూరుపేట చుట్టుపక్కల ప్రాంతాల్లో మాంబట్టు శ్రీ సిటీ ఇలాంటి ఉన్నాయి పరిశ్రమలు ఉన్నాయి ఆ పరిశ్రమలో ఒక కొన్ని లక్షల మంది ఉద్యోగాలు చేస్తుంటారు చిన్న చిన్న ఉద్యోగాలు వాళ్ళంతా కూడా ఎంటర్టైన్మెంట్ ఇదే ఇప్పటికైనా ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకొని సినిమా థియేటర్లు నడిచేలాగా చూడాలి అది అందరికీ ఉపయోగం అని చెప్పి ప్రేక్షకులు చెప్తున్నారు అలాగే యాజమాన్యాలు కోరుకుంటున్నాయి ఇదే కొన్ని పరిస్థితి ఓటు టు స్టూడియో